తూర్పు గోదావరి జిల్లా నిడదవలు. భారత స్వాతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులో అమరులైన విప్లవ యువ కిషోరాలు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 92వ వర్ధంతిని సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కమిటీ సభ్యులు జుబ్బల రాంబాబు, శాఖ కార్యదర్శులు జి డానియల్, ఎర్ర శ్రీనివాస్ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మా అందరి తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు దేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి చాలా చిన్న వయసులోనే తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప విప్లవ యోధుడు కామ్రేడ్ భగత్ సింగ్. ఆయన 1907 సెప్టెంబర్ 28వ తేదీన ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న బాంగే అనే గ్రామంలో ఆయన జన్మించాడు. 1931 లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరి తీయబడ్డాడు ఆయన. ఆ రోజు అనేక మంది రాజీ పడమని, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడమని, క్షమాభిక్ష అడగమని చెప్పేసి అడిగితే గాంధీజీ లాంటి వాళ్ళని కూడా తిరస్కరించి ఉరికమ్మానికి, నవ్వుతూ ఉరికమ్మానికి, దేశ స్వాతంత్రం కోసం సామ్రాజ్యవాదాలను వ్యతిరేకిస్తూ నవ్వుతూ ఆయన అవి ఉరి తీయబడ్డాడు. అలాంటి గొప్ప యోధుడిని మనందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనందరి తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.